ఎన్టీఆర్ చేసిన పనికి దెబ్బకి ప్రత్యేక విమానాల్లో దిగొచ్చారట పీఎం నరేంద్ర మోదీ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటుడు అంతకుమించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ గురించి మనకే కాదు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎంతో తెలుసుకున్నారట ఆయనకున్న క్రేజు మరి సోషల్ మీడియాలో అనుకున్న పాపులారిటీయే కాదు ఒక నటుడుగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తో ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలుసుకొని ఆనందం వ్యక్తం చేసినట్టుగా సమాచారం నిజంగా ఎన్టీఆర్ అంతే కాకుండా ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మరి అనుబంధం కూడా చాలా గొప్పదని తారక్ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఆఫర్స్ వస్తున్న పొలిటికల్ ఎక్కడా అని వెళ్ళలేదు తెలుగుదేశం పార్టీ కానీ వస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటి పార్టీ ఉద్దేశాన్ని కూడా మరి కాదని వచ్చేసాం కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి న్యాయమూ లేదని తాజాగా ఈ విషయం తెలుసుకునే అందరూ కూడా షాక్ అవుతున్నారట ఎందుకంటే జూనియర్ ఎట్టియర్ పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం మంచి విజయం సాధిస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వైసీపీ యొక్క తిరుగుబాటు అన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి వైసీపీ పార్టీని కింద పెట్టి తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఎన్టీఆర్ సపోర్ట్ కావాలని కోరారట అందుకే ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు నేరుగా రంగంలో స్పెషల్ ఫ్లైట్ లో వచ్చినటువంటి మోదీ ఎన్టీఆర్ ని కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ఏపీ భవిష్యత్తు మారుతుందని కోరారట ప్రధాని మోదీ స్వయంగా ఇప్పుడు ఎన్టీఆర్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో దిగొచ్చినట్టుగా తెలుస్తోంది ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రధాని మోదీ తన కోసం చెప్పడంతో అంగీకరించినట్టుగా అయితే సమాచారం ఇంకా మీదట మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్ ప్రొటెక్షన్ లో ఉంటారని తెలుస్తోంది